ఓం నమో వెంకటేశాయ యుగ యుగాల తిరుమల చర్చాగోష్ఠి కార్యక్రమానికి స్వాగతం. తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవ సంరంభం, లక్షలాది భక్తజన సందోహం, రోజుకో వాహనం భక్తజన సమ్మోహనంగా జరుగుతూ ఉండేటటువంటి అద్భుతమైన ఉత్సవాలు, బ్రహ్మాండ నాయకునికి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు, ఆ బ్రహ్మోత్సవ విశేషాలని కళ్ళకు కట్టినట్లు తెలియజేయడాని కోసం విచ్చేసినటువంటి నలుగురు పండితులు. ఆ నలుగురు పండితులని మొదట పరిచయం చేసుకుందాం. ముందుగా ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సాహిత్య విభాగంలో ఉత్తమాచార్యులుగా సేవలందిస్తూ ఉన్నటువంటి మహనీయులు, స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక మహనీయులు డాక్టర్ మేడసాని మోహన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టులో అనేక సంవత్సరముల పాటు విశేషాధికారిగాను నిర్దేశకులుగాను సేవలందించినటువంటి మహనీయులు, ప్రస్తుతం శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్టు విశేషాధికారిగా కూడా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అవధాన కళను సంపూర్ణంగా ఆకళింపు చేసుకొని అనేక అవధానాలు, వందలాది వేలాది అవధానాలు చేస్తూ మరోవైపు మరెవ్వరూ కూడా చేయలేనటువంటి అద్భుతమైన శతావధానాల్ని, ద్విసహస్రావధానాన్ని, పంచసహస్రావధానాలను కూడా అనేకముగా నిర్వర్తించినటువంటి మహనీయులు, అనేక బిరుదనామములను కైవసం చేసుకున్నటువంటి వారు, స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ఆచార్యులు సముద్రాల లక్ష్మణయ్య గారు, మరి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో అనేక సంవత్సరముల పాటు ఉత్తమాచార్యులుగా సేవలందించి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి భాగవత ప్రాజెక్టులోనూ విశేషాధికారిగా విధులు నిర్వర్తించారు, పురాణ ఇతిహాస ప్రాజెక్టులోనూ విశేషాధికారిగా కూడా సేవలందిస్తూ ఉంటూ అనేక గ్రంథ రాజములను వెలిగించినటువంటి మహనీయులు, స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. భద్రాచల క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి మహనీయులు శ్రీయుతులు స్థలశాయి స్వామివారు, భద్రాచల రామభద్రుని దేవస్థానములో స్థానాచార్యులుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. యజుర్వేదాన్ని, ఆళ్వారుల 4000 పాశురములను కరతలామలకం చేసుకుని తమ అనేక ధార్మిక ప్రవచనముల ద్వారా భక్తజనులను చైతన్యపరుస్తూ ఉన్నటువంటి మహనీయులు, స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ముందుగా కృష్ణమూర్తి గారు, బ్రహ్మోత్సవాలలో అద్భుతమైనటువంటి వాహనాలు, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం అన్నటువంటి మూడు వాహనాలు, తమరి వాంగ్మాధుర్యము ద్వారా ఆ మూడు వాహనాల విశేషాలని తెలుసుకోవాలనుకుంటున్నాం. బ్రహ్మోత్సవ సముత్సకాయ నమః అని శ్రీ వెంకటేశ్వర సహస్రనామంలో ఒక నామం. ఆయనకి బ్రహ్మోత్సవం అంటే ఎంతో ప్రీతి. సాక్షాత్తుగా బ్రహ్మ ఆచరించినటువంటి ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేది కాబట్టి బ్రహ్మోత్సవం. మామూలు రోజుల్లో భక్తులే స్వామి దగ్గరికి వెళ్తారు. ఈ వాహన సేవల సందర్భంలో సాక్షాత్తు స్వామి మన దగ్గరికి వచ్చేటువంటిది. ఇలా ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా మనం పొద్దున్న, సాయంకాలం, రాత్రి సమయంలో కూడా ఈ వాహన సేవలు ముఖ్యంగా ఉంటూ ఉంటాయి. 4వ రోజున ప్రాతకాలంలో ఉండేటువంటి వాహన సేవ, జరిపేటువంటి వాహన సేవే కల్పవృక్ష వాహనం. సోయం కల్పత రూపమాన మహిమ శ్రీ వెంకటేశ ప్రభు అని చెబుతూ ఉంటారు. ఆయన సాక్షాత్తుగా కల్పతరువే, కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన వారికి కొంగు బంగారం, ఆశ్రిత కల్పతరువు,
కామధేనువు చింతామణి అని కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. అటువంటి స్వామి కల్పవృక్ష వాహనంపై ఆశీనుడై శ్రీదేవి భూదేవేరులతో మనకు దర్శనమిచ్చేటువంటి మంచి చక్కటి అద్భుతమైనటువంటి దర్శనం. అంటే ఒకటి మనకి ఒక దానికి దానికి ఉండేటువంటి శక్తిని ద్విగుణం చేసిందా అన్నట్లుగా ఆ స్వామి కల్పవృక్షంతో సమానమైన వాడు అంటే ఆయన కల్పవృక్ష వాహనం మీద వస్తున్నారు అంటే ఆ దర్శనం కనుక చేసుకున్నట్లయితే మనకి తీరని కోరికలంటూ లేవు ఉండవు. ఈ కల్పవృక్ష వాహనంలో ఆయన వేంచేస్తూ ఉన్నారు. ఈ వాహనంలో ఉండేటువంటి ప్రత్యేకం ఏమిటంటే ప్రకృతిలో ఉండేటువంటి సమస్త జీవ సృష్టికి ఆధారభూతమైనటువంటి వృక్షమే వాహనంగా అది కూడా కల్పవృక్ష వాహనంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చక్కటి బంగారు అలంకారంతో బంగారు ఫలాలు పుష్పాలు ఈ రకమైనటువంటి స్వర్ణ కుసుమాలతో అలంకరించినటువంటి కల్పవృక్షం, ఆ కల్పవృక్షం కింద సాక్షాత్తుగా కలియుగ కల్పవృక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు. ఇలా ఇది అవుతూ ఉండగా సర్వభూపాల వాహనం అంటే సమస్తమైనటువంటి భూపాలరు భువం పాలయంతి ఇది భూపాలా అని రాజులంతా కూడా అక్కడ ఆ స్వామిని తమ భుజస్కంధాలపై మోస్తూ ఆ వాహన సేవలు అందించేటువంటి సేవే సర్వభూపాల వాహనం. అష్ట దిక్పాలకులు, అష్ట వసువులు, త్రయోదశ మరుత్తులు మొదలైన వారంతా కూడా వచ్చి ఆ స్వామిని సేవించుకునేటువంటి అవకాశాన్ని ఈ సర్వభూపాల వాహనంలో కల్పించి ఉన్నాడు స్వామి. ఈ సర్వభూపాల వాహనంలో కూడా స్వామి అనేక రూపాలతో అనేక లీలను దర్శిస్తూ ఒకప్పుడు రాజమన్నారుగా, ఒకప్పుడు సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వరుడిగా, ఒకప్పుడు వేరే కాళీయమర్దన స్వరూపంలో శ్రీకృష్ణుడిగా మనకు దర్శనమిచ్చేటువంటి ఎన్నో విశేషాలు మనకి సర్వభూపాల వాహనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా నాలుగవ రోజున జరిగేటువంటి రెండు వాహనాలని మనం దర్శించుకున్న తర్వాత ఐదవ రోజు బ్రహ్మోత్సవంలో చాలా గొప్ప విశేషమైనటువంటి వాహనం గరుడ సేవ. ఆ గరుడ సేవకి ముందుగా ప్రాతకాలంలో మోహిని అవతారంలో ఆయన దర్శనమిస్తారు స్వామి. ఆ మోహిని అవతారంలో ఈ గజదంతాలతో చేసినటువంటి ఆందోళికపై ఆసీనురాలై ఆ మోహిని రూపాన్ని ధరించి జ్వాలశాభరణాంచిత అని చెప్పినట్లుగా కచహార్యం దేహార్యం పరిధేయం విలేపనం అని చెప్పి అలంకారాలకు విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 12 ఆభరణాలను ధరించి అలాగే షోడశాభరణాంచిత అని చెప్పి 16 శృంగారాలను కూడా ధరించి ముందుగా ఒక దర్పణంలో చక్కగా ఆ రూపాన్ని చూసుకుంటూ ఉన్నట్లుగా వయ్యారంగా ఆ మోహిని రూపంలో స్వామి దర్శనమిస్తాడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పినట్లుగా పురుషులకు కూడా చక్కటి మోహాన్ని కలిగింపజేసేటువంటి రూపమే ఆ స్వామివారి రూపం. ఆ స్వామివారి రూపం మోహిని రూపంలో అందరినీ మోహింపజేస్తూ మనకు దర్శనమిచ్చేటువంటి ఆ సేవే మోహిని అవతారం. దానికి ముందుగా ఒక పల్లకీలో స్వామి శ్రీకృష్ణుడు కూడా ముందు ఊడుతూ ఉండగా ఈ మోహిని రూపంతో 4 వీధులలో చక్కగా వాహన సేవలను అందుకుంటూ భక్తులను రక్షిస్తూ ఉంటాడు. అందుకే అన్నమాచార్యుడు కూడా తిరువీధుల మెరుసును దేవదేవుడు అని ఆ కీర్తనలో ఈ 16 వాహనాల్లో ఉండేటువంటి స్వామివారి యొక్క సోయగాలను చక్కగా వర్ణిస్తాడు. ఇంతేకాకుండా ఆయన షోడశ కళాప్రపూర్ణుడు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలలో 16 వాహనాల్లో మనకు దర్శనమిచ్చేటువంటి మహోన్నతమైనటువంటి బ్రహ్మోత్సవం, ఆ బ్రహ్మోత్సవాలలో సేవలు అందుకుని ఉండేటువంటి ఆ స్వామి మన అందరినీ రక్షించుగాక. ఓం నమో వెంకటేశాయ. చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు మోహన్ గారు. వాహనాలన్నింటిలోకి చాలా గొప్పదిగా అందరి చేత కూడా కీర్తింపబడుతూ ఏ వాహనానికి కూడా లేనంత జన సందోహం ఆ ఒక్క వాహనానికే ఉన్నదా అన్నట్లు అనిపిస్తూ ఉండేటటువంటి వాహన సేవ గరుడ వాహన సేవ.
అన్నింటినీ వాహనము అని వ్యవహరిస్తూ ఉంటే ఈ గరుడ వాహన సేవను మాత్రం గరుడ సేవ లేదా గరుడోత్సవం అని వ్యవహరించేటటువంటిది కూడా సంప్రదాయం. ఈ గరుడ సేవ ప్రత్యేకత ఏమిటి, విశిష్టం ఏమిటి తెలియజేస్తారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క సేవకులలో నిత్య సూర్యుడలో ప్రముఖుడు ప్రధానమైనటువంటి దాసుడు ఈ గరుత్మంతుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జరిగే వాహన సేవల్లో అత్యంత ప్రధానమైనటువంటి సేవగా గరుడ సేవ, గరుడ వాహన సేవ, గరుడోత్సవము ఇన్ని విధాలుగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. అంటే గజేంద్ర మోక్షణ సందర్భంలో కూడా స్వామివారు పట్టించుకోకపోయినా సరే ఆయన వెంట వస్తూ ఉంటాడు గరుత్మంతుడు. అంటే దేవదేవుని సేవించాలి అని నిరంతర వ్యగ్రమైనటువంటి కుతూహలంతో అంకితభావంతో సమర్పణ బుద్ధితో ఉన్నటువంటి దాసుడు కాబట్టి ఆయన సేవ అనుపమానము, అత్యద్భుతము. అందుకే గరుడ సేవ. ఆ గరుడ వాహన సేవ నాడు దేవదేవుని దర్శనం చేయడం వల్ల, సేవించడం వల్ల మనలో కూడా ఆ అంకితభావం అంకురిస్తుంది అనే విశ్వాసం కావచ్చు. అటువంటి ప్రపత్తి భావంతో లక్షలాది భక్తులు ఆ ఉత్సవానికి వేంచేస్తారు. అదే గరుడోత్సవం అంటే భక్తులకు ఒక నేత్రోత్సవము, ఆత్మోత్సవము, ఆనందోత్సాహాలతో కూడినటువంటి ఉత్సవం. ఉత్తర హరివంశంలో నాచనస్వామి అనే మహాకవి వర్ణించాడు. ఆయన రుక్మిణీదేవి యొక్క కోరికపై హిమాలయాలకు బదరీవనానికి తపస్సుకు వెళ్తాడు కృష్ణ భగవానుడు. అలా మనసులో స్మరిస్తాడు గరుత్మంతుని వాహనంపై వెళ్ళాలని. స్మరించిన వెంటనే మరొక సూర్యమండలం ఆకాశంలో వస్తూ ఉందా అన్నంత వేగంగా వచ్చాడట. హరిదంత ద్విపదంత కుంత శిఖరాహంకార నిశ్చింత నిర్జర రాజార్జిత వజ్ర జర్జరిత విచ్ఛాయైక రోమచ్చవి స్థిర విద్యుత్ ప్రతిపక్ష వచ్చుడై వచ్చన్ వైనతేయుండు భాస్కర బింబ ప్రతిబింబము అంబరము మృంగంబారు చందంబునన్. భాస్కర బింబ ప్రతిబింబం ఏదో వస్తూ ఉందా, మరొక భాస్కర మండలం వస్తూ ఉందా, ఆకాశాన్ని మింగివేస్తుందా అన్నంత వ్యగ్రంగా వస్తున్నాడట. స్వామి స్మరించాడు, నేను వెళ్ళాలి ఏమిటో పని. అంత వ్యగ్రత ఇంకా ఏ దాసునికి ఉండదు. అంత అప్రమత్తుడైనటువంటి దాసుడు ఈ గరుత్మంతుడు. అలా వచ్చాడు, స్వామి సంకల్పం నెరవేరింది. అలాగే పారిజాతం తీసుకురావడానికి స్వర్గానికి వెళ్ళడానికి అప్పుడు మనసులో స్మరించాడు. వెంటనే వచ్చి రివ్వున వాలాడు. వజ్రంబునకు ఈక వయించిన బలశాలి గజకచ్చపాసన ఘాతుకుండు. అటువంటి వాడు అంటే కశ్యప మహర్షి యొక్క తపఃఫలమే గరుత్మంతుడు. వైనతేయుడు, వినతాతనూజుడు, తల్లి యొక్క దాస్యం నశింపచేసినటువంటి వాడు, తల్లిదండ్రులను సేవించినవాడు, భగవంతుని సేవించినవాడు, అమృతాన్ని తీసుకొచ్చినా సరే అలోలుడై లౌల్యం లేకుండా ఆ అమృతాన్ని సేవించకుండా మళ్ళీ దేవతలకు అప్పగించాడు. అందుకని శ్రీమన్నారాయణుడు ఇటువంటి అలోలుడు, లౌల్యం లేనటువంటి వాడు, నాపైన మాత్రమే ధ్యాస కలిగినటువంటి వాడు నాకు వాహనంగా ఉండాలని ఆయన స్వీకరించాడు. అలనాడు అమృతం తీసుకురావడానికి ఆయన స్వర్గానికి వెళుతూ ఉంటే ఆ రెక్కల వేగానికి దేవసభలో అగ్నికణాల వర్షం కురిసిందట. సురపతి సభ చూడం చూడ అంగారవృష్టులు కురిసే, కురిసధారలు కుంఠితంబయ్యే, దిక్కుంజర మదంబులడంగెన్, సర్వ దిక్పాలకాంతఃకరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్. ఆయన వస్తున్నాడు గరుత్మంతుడు అంటే అష్టదిక్పాలకులతో కూర్చోన్నాడు దేవేంద్రుడు. అగ్నికణాల వర్షం కురుస్తూ ఉంది, వజ్రాయుధం ధరించి ఉన్నాడు, వజ్రాయుధం యొక్క కాంతి వెలవెలబోతూ ఉందట. ఇదేమిటి హఠాత్తుగా నా వజ్రాయుధం కాంతి వెలవెలబోతూ ఉంది, అగ్నికణాల వర్షం కురుస్తూ ఉంది అంటే బృహస్పతి చెప్పాడట, కశ్యప తనూజుడు వస్తున్నాడు, మీరు ఆయన నిద్రించలేరు అంటే ఆయన వజ్రప్రయోగం చేస్తాడు. ఆయన ఆ వజ్రం అన్నది ఒక మహర్షి యొక్క ఎముకతో చేయబడింది కాబట్టి ఆ మహర్షిపై గౌరవంతో ఒక ఈక తీసివేశాడట గరుత్మంతుడు. అంత బలం ఆయనకి. వజ్రంబునకు ఈక వయించిన బలశాలి గజకచ్చపాసన ఘాతుకుండు జనని దాస్యంబునీగిన కులశ్రేష్ఠుండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతవుగ సామ్రాజ్య ధౌరేయుడు అహిమృగయా వ్యసనాకులుండు. అన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఈ గరుడ వాహనానికి అంత గొప్ప ప్రాధాన్యం ఉన్నది. శ్రీరామావతారంలో నాగపాశంతో రాముడు బంధింపబడినటువంటి సమయంలో నారదాది మహర్షులు వచ్చి గానం చేస్తూ ఉంటారు. స్వామివారి దశావతారాలని, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారాలను గానం చేస్తూ ఉండగా ఆ ఆనుపూర్వులో రామావతారం ప్రసక్తి వచ్చేసరికి వచ్చేశాడు.
ఘనతరకంధరుండు దృఢకాయుడు దీప్తముఖుండు వహ్నిలోచనుడు మహోత్తమంగకుడు చారుసంగత పక్షసారమండనుడు పరిస్ఫురజ్యుతి విడంబిత బాల దివాకరుండు లోకనయన పర్వ నిర్వహణగారి సుపర్ణుడు వచ్చి భూవర సమస్త లోకాలకు నేత్రోత్సవం కలిగించు వచ్చేశాడు. గరుత్మని వచ్చి ఆ నాగపాశాన్ని తుంచేశాడట. స్వామి మళ్ళీ మహాచైతన్యపూరితుడే లేచాడు యుద్ధరంగానికి. అలా ఎన్నో విధాలుగా ఆ దేవదేవుని సేవించినటువంటి ప్రధాన సేవకుడు కాబట్టి గరుడ సేవ చాలా ప్రాధాన్యం కలిగినటువంటి సేవగా, లక్షలాది మంది భక్తులు ఆనందించే సేవగా మనం పేర్కొంటూ ఉన్నాం. గరుత్మంతుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉన్నది, ఒళ్ళు పులకరిస్తున్నది. స్వామి సేవలో ఎంతగా తరించారో తెలుస్తున్నది. తిరుమల క్షేత్రంలో మరో విశేషం, గరుడ సేవ నాడు మూలమూర్తి ధరించేటటువంటి సహస్రనామమాల, లక్ష్మీహారము, ఇది గర్భాలయం నుంచి తీసుకుని వచ్చి గరుత్మంతుని మీద ఊరేగే ఉత్సవమూర్తికి అలంకరింపచేసేటటువంటి సంప్రదాయం. అంటే మరెప్పుడూ కూడా గర్భాలయం దాటి మహాద్వారం దాటి యువతలకు వచ్చేటటువంటి ఆభరణాలు ఏవీ లేవు. మూలమూర్తే గరుత్మంతుని అధిరోహించి ఊరేగుతారు అని చెప్పి చెప్పడానికి కూడా దీన్ని ఉదాహరణగా చూపిస్తారు. అంత గొప్పదైనటువంటి సేవగా అభివర్ణిస్తారు. అటువంటి ఆభరణాలు ధరింపచేయడంలో కూడా ఒక నేపథ్యాన్ని కృష్ణదేవరాయల వారు వర్ణించారు. గరుత్మంతుని వాహనంపై స్వామి ప్రత్యక్షమైనడు పెరియాళ్ళు వారు వారికి. అప్పుడు ఇలా కనిపించి అనేక ఆభరణాలు ధరించి ఉన్నాడట. గరుత్మంతుని సేవ రోజు మరీ ఎక్కువ ఆభరణాలు ధరిస్తాడు స్వామి. మంచి విషయాలండి, చాలా చక్కగా సెలవిచ్చారు, ధన్యవాదాలు. మరి లక్ష్మణయ్య గారు, తిరుమల క్షేత్రంలో గరుడ సేవని అంగరంగ వైభవంగా జరిగేటటువంటి విధాన్ని తెలుసుకున్నాం. ఆ తరువాత ఆరవ రోజు తెల్లవారి జరిగే హనుమద్వాహనం, రాత్రి జరిగే గజవాహనం, ఆ మరుసటి రోజు సూర్యప్రభ, చంద్రప్రభ, ఈ నాలుగు వాహనాల విశేషాంశాలని తెలియజేస్తారు. హనుమంతుడు అసలు కొండలోనే పుట్టినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. అంజనాదేవి ఆకాశగంగా తీర్థంలో స్నానం చేసి అక్కడ భగవంతుడిని సేవించడం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల అక్కడే పుట్టి పెరిగినాడు అని. అందువల్ల అక్కడ నెలకొన్న వెంకటేశ్వర స్వామికి ఆయన బ్రహ్మోత్సవాల్లో వాహనం కావడంలో విశేషమేమీ లేదు. బహువ్యాహరత అనేన నకించి దపశబ్దితం రాముడు అంటాడు. ఇంత మాట్లాడినాడు ఏమి చాలా చిత్రంగా ఉన్నదే లక్ష్మణ, చూడు ఒక్క తప్పైనా మాట్లాడినాడా, వ్యాకరణంలో ఎంత నిష్ణాతుడు అని హనుమంతుడిని ఆయన. ఈ హనుమంతుడు తత్వజ్ఞానం కావలసి వచ్చినప్పుడు సీతాదేవి, శ్రీరాముడు, హనుమంతుడు వీళ్ళు ముగ్గురు చేరుకొని ఆత్మస్వరూపాన్ని చర్చించుకున్నప్పుడు ఆంజనేయుడు కలిగిన సందేహాలంతా కూడా తొలగజేసినాడు రాముడు. అట్లా ఉపనిషత్తులు కూడా మనకు సీతారామ ఆంజనేయ సంవాదం వంటి గ్రంథాలు వచ్చినాయి, చక్కని ఉపనిషత్తులు కూడా వచ్చినాయి. అన్నిటినీ మించి ఈ వాహన రూపమైనటువంటి దాస్యం చేయడానికి శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం ఏడవ భక్తున్నదే దాస్యం. ఆ దాస్యభక్తి కపిపతిర్ దాస్యే అని అన్నారు. దాస్యానికి హనుమంతుడే నిజమైనటువంటి దాస్య భక్తి సంపన్నుడు. అందుచేత ఆ దాస్యం మనకు ఫలప్రదంగా కనిపించేటట్టుగా ఆరవ రోజున ఆయన వాహన రూపంలో భగవంతుడిని తీసుకుపోతున్నాడు. అందుచేత అసలు ఇప్పుడేం కొత్తగా ఆయన వాహనం అయింది లేదు. రామాయణంలో కూడా రామరావణ యుద్ధం మొదటి ప్రారంభమైనప్పుడు రావణుడు రథం మీద యుద్ధం చేస్తూ ఉంటే నేల మీద రాముడు యుద్ధం చేయడం అని, నా మూపు మీద ఎక్కి యుద్ధం చేయి అని వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పినాడు. గజతి మాద్యతి ఇది గజహ అని దాని యొక్క వ్యుత్పత్తి. ఏమిటి గజం వాహనం కావడంలో, గజాన్ని ఎందుకు ఆ ప్రకారంగా తన వాహన రూపంగా స్వీకరించి అనుగ్రహించిన అంటే, గజం మాదిరిగా శరణాగతి చేసిన భక్తులు చాలా అరుదు. ఆయన నక్రగ్రహీతుడై చాలా బాధపడేటప్పుడు మరి ప్రార్థిస్తే ఏ దేవుడు ముందుకు రాల, విశ్వమయుడు గాన విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచే. ఏ పరిస్థితుల్లో అడ్డుపడినా అంటే, లావోక్యంతయు లేదు నీవే తప్ప నితప్పరంబెరుగా మన్యంపంద ఉంది నిన్ను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని రక్షిషతీతి విశ్వాస అంటారే, ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించినాడు కాబట్టి ఆనాడు రక్షించినాడు. ఏనాడైనా నీ సేవలు నేను అందుకుంటానని హామీ ఇచ్చి ఉంటాడు. ఉచ్చేసవసం అశ్వానామని ఆ గుర్రాన్ని గురించి చెప్పినాడు. ఐరావతం గజేంద్రానామని ఐరావతాన్ని గురించి చెప్పినాడు. ఈ కాబట్టి ఐరావత స్వరూపంగా ఈ గజేంద్రుని తీసుకుంటే ఆయన భగవంతుని యొక్క స్వరూపమే,
దానికి వీటికి తేడా లేదు. ఆ విధంగా గజమైనటువంటిది శరణాగతి వైశిష్ట్యాన్ని ఫలాన్ని పొందినటువంటి గజము భగవంతునికి వాహన రూపంగా వచ్చి అని ఆ గజేంద్రుడిని చూస్తున్నాము, భక్తుడిని చూస్తున్నాము, భగవంతుడిని చూస్తున్నాము. మీరు చెప్పినట్టు మొదట్లోనే మీరు చెప్పినట్టుగా భగవంతుడు భక్తుల దగ్గరకు వస్తున్నాడు. అట్లా కాదు, మామూలు దర్శనానికి పోయేవాడు క్యూలో పోయి ఒకరిద్దరు ముగ్గురు ఇట్లా పోతారు. ఇప్పుడు అట్లా కాదు, అందరూ ఒక్కొక్క దిక్కులో ఉండేటువంటి వేలాది జనము చూచేటువంటి వైభవము ఈ దీంట్లో వస్తుంది. ఇక సూర్యప్రభ చంద్రప్రభ దీని గురించి చెప్పుకుంటే, అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యవు, ఆ పరమాత్మకు నేత్రములు సూర్యచంద్రుడే. అందువల్ల ఆ భగవంతుని యొక్క నేత్రస్వరూపుడైనటువంటి సూర్యచంద్రులు ఆ పరమాత్మకు వాహనంగా ఉంటున్నారు. మరి రోజు కూడా గాయత్రి మంత్రం చేత మన చేత ఉపాసింపబడుతున్నటువంటి వాడు సూర్యుడు. సుమతి ప్రేరయతి సర్వకార్యశతి సూర్య అశూన్య ప్రేరణ దాతు చది ఆహ్లాదే యథా ప్రహ్లాదనా చంద్ర, ఆహ్లాదం కలిగించేవాడు కాబట్టి చంద్రుడు. వెన్నెలతో అలు అట్లా ఆహ్వానం కలిగి ఆహ్లాదం కలిగిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల్లో వాహనమయ్యి ఆహ్లాదం కలిగిస్తున్నాడు. కాబట్టి సమస్తానికి చైతన్య ప్రదాయకుడైనటువంటి సూర్యుడైతే ఉన్నాడో ఆ సూర్యుని వాహనంగా అంగీకరించినాడు ఆ ప్రభను. అలాగే అందరినీ ఆహ్లాద పెట్టేటువంటి చంద్రుడిని కూడా ఆ వాహనంగా పరమాత్మ అంగీకరించినాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఏ ద్వే కాలం విధత్త అని కాలం అనేది మనల్ని శాసిస్తూ ఉన్నది. ఈ కాలానికి కారణం ఆ సూర్యచంద్రుడే. అందువల్ల ఆ సూర్య చంద్ర వాహన విషయాల్లో బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తున్నటువంటి ఆ పరమాత్మను ఆ సూర్యచంద్రులను కూడా మనం ప్రార్థిస్తూ ఆ వైభవాన్ని స్మరించుకుందాం. ఆరవ రోజు ఏడవ రోజు జరిగే వాహన సేవల్ని చాలా చక్కగా విశదీకరించారు స్వామి. ధన్యవాదాలు సలసాయి గారు. రథోత్సవ విశేషాలని, అదే రోజు రాత్రి జరిగే అశ్వవాహన సేవ విశేషాంశాలని తెలియజేస్తారా? బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు జరిగేటువంటి రథోత్సవం చాలా విశిష్టతను సంతరించుకునేటువంటి ఉత్సవం. మనకు ఈ రథానికి సంబంధించినటువంటి ప్రశస్తి వేదాల్లో కూడా అనేక సందర్భాల్లో ఉంది. అసలు గరుత్మంతుడు శ్రీనివాసుడికి చాలా ప్రధానమైనటువంటి వాహనం అని చెప్తాం. ఆ గరుత్మంతుడికి ఒక పేరుంది, నాగాంతక విష్ణురథ. అమరకోశకారుడు గరుత్మంతుడిని వర్ణిస్తూ విష్ణురథ, అంటే విష్ణురథ అనంటే విష్ణుమూర్తికి రథం ఎవరు అనంటే గరుత్మంతుడే రథము అని. అంటే రథము అనేటువంటి దానికి నిరుక్తిని చెప్తూ రథోహంతే రతికర్మణి స్థిరతేర్వా స్యాత్ అని ఆ రథ శబ్దం అనేటువంటిది ఏర్పడింది రమ్మ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది, కనుక గతి ప్రాపకమైనటువంటిది ఇది అని చెప్పేటువంటి ఒక అర్థం ఉంది. దానికి గోపద బ్రాహ్మణంలో ఈ రథానికి సంబంధించినటువంటి ఒక ప్రశస్తిని చెప్తారు. రథము అనేటువంటిది ఒక వాహనము, అసలు భగవంతుడికే రథం అని పేరుందిట. ఎట్లా అంటే చెప్తుంది గోపద బ్రాహ్మణం, సరసోభవత్ తం వా ఏతం రసం సంతం రథ ఇత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయివహి దేవాహ అని. భగవంతుడు రసస్వరూపుడుగా ఉన్నాడని, దీన్నే మనకి తైత్రీయోపనిషత్తులో కూడా దాంట్లో రసగుహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి అని ఆయన రసస్వరూపుడుగా తైత్రీయోపనిషత్తు కూడా పేర్కొంటోంది. అంటే రసము అనేటువంటిది భగవంతుడు. ఆ రసము అనేటువంటి శబ్దాన్ని దేవతలంతా ఎలా పిలుస్తారటంటే తం వా ఏతం సంతం రథ ఇత్యాచక్షతే, రసం అని చెప్పరట దేవతలు, రథము అని పిలుస్తారట దాన్ని. కనుక దాన్ని ఎందుకు అలా చేస్తారు దేవతలు అంటే వాళ్ళు పరోక్ష ప్రియులు, అంటే నేరుగా వాళ్ళు ఏ విషయాన్ని చెప్పరట. వాళ్ళు అంటే మనకు ఎలాగైతే దేవతలు కనిపించకుండా ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కూడా రహస్యంగా ఉంటాయి. కనుక వాళ్ళు ఆ భగవంతుణ్ణే రథము అని పిలుస్తారు అని. కనుక రథోత్సవము అని అంటే వాహనముగా ఉండి రథముగా ఉండి ఆ రథంలో భగవంతుణ్ణి ఎక్కించుకొని చూసేటువంటి ఒక ఉత్సవం అనుకోవచ్చు. అసలు భగవంతుడికే రథం అనే పేరుంది కనుక ఆయన్నే మనం చూసేటువంటి గొప్ప ఉత్సవం అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రథోత్సవానికి ఎంతో ప్రశస్తిని మనకు ఆగమ శాస్త్రం చెప్తూ ఉంది. భగవంతుడు వేంచేసి ఉండేటువంటి విమానం ఎంతుందో ఆ ఎత్తులో ఉండాలి, లేదు గోపురం ఎంతుందో ఆ ఎత్తులో ఉండాలి, లేదు ధ్వజస్తంభం ఎంతుందో అంత ఎత్తులో ఉండాలి అని ఆ మూడు రకాల ఎత్తులు చెప్తూ దానికి ఉండేటువంటి లక్షణములు ఎలా ఉండాలి అని అంటే అది ఒక ఆలయంలాగా ఉండాలి అని చెప్తారు. మనకు ఇంకొక విషయం ఏంటంటే ఈ రథ అనేటువంటి శబ్దంలో రము క్రీడాయాం అనేటువంటి ధాతువు వల్ల ఆ రథంలో కూర్చొని ఆనందంగా ఉంటారట. భగవంతుడు శ్రీభూ సమేతుడై శ్రీనివాస చక్రవర్తి
ఆ రథంలో ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక మనకు పురాణాల్లో కూడా ఈ రథోత్సవం యొక్క ప్రాశస్త్యాన్ని చెబుతూ రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటూ మనకు చెప్తూ ఉందన్నమాట. అంటే రథంలో వేయించేసి ఉన్నటువంటి ఆ కేశవుణ్ణి చూస్తే మనకు పునర్జన్మ ఉండదు అని. అలాంటి గొప్ప ఉత్సవం రథోత్సవం. ముఖ్యంగా భగవంతుడికి ఉండేటువంటి గరుత్మంతుడనేటువంటి వాహనం ప్రధానమైతే ఆ గరుత్మంతుణ్ణే ఆ రథంలో ఆవాహన చేసి తద్వారా ఆ ఉత్సవాన్ని జరపాలని మనకు ఆగమశాస్త్రం చెప్తున్నది. రథం ఇలా ఉంటే ఇంకా అశ్వవాహనం అనేటువంటిది ఆ రోజు రాత్రి జరిగేటువంటి మరొక ఉత్సవం. ఈ అశ్వం అనేటువంటిది భగవంతుడికి ఉండేటువంటి అవతారాల్లో కల్కి అవతారాన్ని ఆయన ధరించినప్పుడు భవిష్యత్తులో ఆయన అశ్వం మీదే వచ్చి ఇక్కడ ధర్మ సంస్థాపనం చేస్తాడని మనకు పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శ్రేష్ఠ కృతజ్ఞ సులభోన్వితానాం శాంత సుబుద్ధి ప్రతితోహి వాజీ అని అంటారు. ఇన్ని మంచి లక్షణాలతో గొప్ప కీర్తిని గడించినటువంటి అశ్వము, ఆ అశ్వం అనేటువంటిది భగవంతుడికి ఉండేటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని మనకు తెలియపరుస్తుంది. అంతేకాక భగవంతుడు ఒక సందర్భంలో హయగ్రీవావతారంలో ఆయన హయముఖంతో అంటే అశ్వముఖంతోనే ఉండి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అది జ్ఞానానికి కూడా ప్రతీకగా ఉంది ఆ హయము. అలాంటి అశ్వవాహన సేవనాడు ముఖ్యంగా మనకు కొన్ని ఆలయాల్లో అయితే అశ్వవాహన సేవనాడే తిరుమంగళవార్లతో సంబంధించినటువంటి ఒక చోరోత్సవాన్ని కూడా ఆ సందర్భంలో చేయడం అనేటువంటి ఆచారాలు ఉన్నాయి. కారణం అంటే తిరుమంగళవార్లు ఒక జ్ఞానస్వరూపుడు, అశ్వం అనేటువంటిది జ్ఞానస్వరూపం. కనుక అలాంటి అశ్వవాహనం పైన స్వామి శ్రీనివాస చక్రవర్తి 8వ రోజున ఊరేగటం అనేటువంటిది చాలా గొప్పతనం. ఆ అష్టాక్షరీ మంత్రానికి కూడా ఆ రోజు గుర్తు. 8వ రోజు కనుక అష్టాక్షరీ మంత్రం, ఆ అష్టాక్షరీ మంత్రానికి సంబంధించినటువంటి మంత్ర స్వరూపుడైనటువంటి శ్రీనివాస చక్రవర్తి అశ్వం మీద ఊరేగటం, ఆ అశ్వ రూపుడైనటువంటి హయగ్రీవునికి నారాయణ శబ్దాన్ని మనకు మహాభారతం నిర్ణయించింది. హయశిరోపాఖ్యానంలో హయగ్రీవుడికి పేరు నారాయణుడే అని నిర్దేశించింది మహాభారతం కూడా. కనుక ఇలాంటి సందర్భాలన్నీ ఉన్నది కనుక అలాంటి 8వ రోజు జరిగేటువంటి అశ్వవాహనం అలాగే రథ సేవ ఇవి రెండూ కూడా చాలా ప్రధానమైనటువంటిది. కనుకనే సూర్యుడు కూడా రథోత్సవంలో ఊరేగుతాడనంటే ఆ సత్యేన రజస వర్తమానో నివేశం నవృత మర్చించ అని హిరణ్యయేన సవితారథేన అని ఆ రథోత్సవాన్ని పేర్కొన్నారు. అశ్వాన్ని మనకు అనేక సందర్భాల్లో వేదం పేర్కొంటున్నది. కనుక ఈ రెండు ఉత్సవాలు ఆ 8వ రోజు జరగడం, శ్రీనివాసుడికి జరపడం అనేటువంటిది ఎంతో గొప్ప వేదాంత తత్వాన్ని మనకు తెలియపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్నో వేద మంత్రాలని, ఉపనిషద్వాక్యాలని, పురాణ విషయాలని మేళవిస్తూ రథోత్సవాన్ని, అశ్వవాహనాన్ని చాలా చక్కగా విశదీకరించారు. ధన్యవాదాలండి. ఈనాటి ఈ చర్చాగోష్ఠి కార్యక్రమంలో నలుగురు పండితులు కూడా చక్కగా తెలియజేశారు. వారి నలుగురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ చర్చాగోష్ఠి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాంశాలతో మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.